Subscribe to Color Frames. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఎన్నడూ లేనంతగా చర్చ జరుగుతోంది కోహ్లీ శతకం సాధించి రెండేళ్లకు పైగా దాటిపోయింది ఏ ఫార్మెట్లోనూ విరాట్ గత రెండేళ్లుగా మూడెంకల స్కోర్ సాధించలేదు కోహ్లీ చివరిసారిగా తన సెంచరీని రెండు వేల పంతొమ్మిదిలో చేశాడు కెప్టెన్సీ ఒత్తిడితో బ్యాటింగ్ విఫలమయ్యాడని అభిమానులు మాజీ ఆటగాళ్లు భావించారు అయితే ప్రస్తుతం శారదీయ బాధ్యతలకు గుడ్ బై చెప్పేయడంతో మళ్లీ కోహ్లీ పరుగుల వరద పారించాలని వారు కోరుకుంటున్నారు దీనికి ఆదివారం నుండి విండిస్ జరిగే వన్డే సిరీసే వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నారు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్ గా లేకపోవడంతో కరేబియన్లపై చెలరేగుతాడని ఎదురుచూస్తున్నారు నిజానికి విండీస్పై కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది ఈ జట్టుపై కోహ్లీ తొమ్మిది శతకాలు సాధించడం ద్వారా ఒక ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు ఈ క్రమంలో ఆసిస్పై అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును సమం చేశాడు అయితే విండీస్పై విరాట్ మూడెంకల స్కోర్ సాధిస్తే సచిన్ రికార్డును బ్రేక్ చేసి అగ్రస్థానంలో నిలుస్తాడు ఇదిలా ఉంటే వ్యక్తిగతంగాను కోహ్లీకి ఈ సిరీస్ మంచి అవకాశమే కాదు కీలకం కూడా ఎందుకంటే జట్టులో తన స్థానంపై ప్రస్తుతానికి ఎటువంటి ఢోకా లేకున్నా పేలవ ఫామ్ నుండి బయటపడుకుంటే మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇప్పటికే బీసీసీఐతో సంబంధాలు సరిగ్గా లేవన్న వార్తల నేపథ్యంలో కోహ్లీ బ్యాట్ జులిపించాల్సిందే దీనికి తోడు సొంత గడ్డపై ఆడుతుండటంతో పాటు విండీస్పై తనకున్న మంచి రికార్డును కోహ్లీ కొనసాగించేందుకు కూడా ఇదే మంచి తరుణంగా చెప్పొచ్చు ఇదిలా ఉంటే కోహ్లీ ఫామ్ గురించి తాజాగా రోహిత్ శర్మ కూడా స్పందించాడు పరుగులు చేయడం గురించి విరాట్ కోహ్లీ ఎవరూ చెప్పాల్సిన పని లేదని హిట్ మ్యాన్ వ్యాఖ్యానించాడు ఏ సమయంలో ఎలా ఆడాలో కోహ్లీకి తెలుసన్నాడు అటు కోచ్ ద్రావిడ్ కూడా కోహ్లీకి అండగా నిలిచినట్లు తెలుస్తోంది విండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్తో ఫామ్లోకి వచ్చేందుకు కోహ్లీ కూడా సీరియస్గానే ప్రాక్టీస్ చేస్తున్నాడు గత సిరీస్లలో చేసిన తప్పిదాలు రిపీట్ చేయకుండా వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాడు